I now request you to play the AV of the second recipient in this category. Is the award for excellence in farming. ఈ విభాగంలో రెండవ విజేత అవార్డు గ్రహీత జి జగదీశ్వర్ రెడ్డి గారి పై రూపొందిన ఏవీని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. రైతే రాజు అనే మాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు గడ్డం జగదీశ్వర్ రెడ్డి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ 1972 ఫిబ్రవరి 23న లక్ష్మి రాజిరెడ్డి దంపతులకు జన్మించారు. కరీంనగర్లో బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన జగదీశ్వర్ కు ఉద్యోగం దొరకకపోవడంతో జగిత్యాలలో సైబర్ టెక్ కంప్యూటర్స్ పేరుతో ఓ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఓ 5 ఏళ్ల తర్వాత అవకాశం రావడంతో మలేషియా వెళ్లారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఓ 7 ఏడాది పనిచేశారు. ఇంతలో అమెరికా డబ్ల్యూటీసీ టవర్స్పై ఉగ్రదాడి జరగడం సాఫ్ట్వేర్ రంగంపై తీవ్ర ప్రభావం పడడంతో జగదీశ్వర్ ఉద్యోగం పోయింది. దీంతో జీవితం మళ్లీ జగిత్యాలకు వచ్చింది. మళ్లీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెరుచుకుంది. కానీ జగదీశ్వర్ కు నష్టాలు ఎదురయ్యాయి. ఇక చేసేది లేక భూమినే నమ్ముకుని తనకున్న 16 ఎకరాల్లో వ్యవసాయం ప్రారంభించారు. పంటలకు వాడే క్రిమి సంహారకాలు ఎరువుల వల్ల అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. తన పరిస్థితి ఇలా ఉంటే తాను పండించిన పంట తినే ప్రజల ఆరోగ్యం సంగతేంటి అనే ప్రశ్న జగదీశ్వర్ని సేంద్రీయ వ్యవసాయం వైపు నడిపించింది. పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం మొదలైంది. తనకున్న పొలాన్ని వరి, మామిడి, అపరాలు, పసుపు, మిర్చి, నువ్వులు ఇలా వివిధ రకాల పంటలకు విభజించిన జగదీశ్వర్ వినియోగదారుల అవసరాన్ని బట్టి సాగు చేస్తున్నారు. దళారులకు దారివ్వకుండా తానే స్టోర్ తెరిచారు. సేంద్రియ పద్ధతిలో పండిన పంటలు కావడంతో ఆ స్టోర్లో బియ్యం కొనాలన్నా 6 నెలల ముందే బుక్ చేసుకుంటారు వినియోగదారులు. ప్రస్తుతం 10 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్న తాను ఏటా 6 లక్షల వరకు పెట్టుబడి పెట్టి 12 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే 2 ఎకరాలు ఉన్నవారు సైతం నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చంటారు జగదీశ్వర్ రెడ్డి. సమాజ హితం కోసం తన సక్సెస్ మంత్రాన్ని చుట్టూ ఉన్న రైతులకు బోధిస్తున్నారాయన. ఇది గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ఇతర ప్రాంతాల్లో రైతులను సమీకరించి ఆయనతో శిక్షణ ఇప్పిస్తున్నారు. పర్యావరణ హితమైన పంటను పండిస్తూ తోటి రైతుల్లో చైతన్యం నింపుతున్న జగదీశ్వర్ను సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2016 ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరిస్తోంది. మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో జగదీశ్వర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి, మీకు అభినందనలు. మీరు మీ స్పందన తెలియపరచాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను గత 10 సంవత్సరాల నుంచే వ్యవసాయం చేస్తున్నాను. అంతకంటే ముందు కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నాను. దాని నుంచి ఈ సాక్షి మీడియాలో వచ్చిన ఆర్గానిక్ ఫార్మ్ మీద వచ్చిన కథనాలు చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి అగ్రికల్చర్కు మారి దానిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఆలోచనతో ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు చాలామంది నష్టపోతున్నారు. ఈ పెస్టిసైడ్స్ వాడడం ద్వారా, విషపూరితమైన రసాయనాలు వాడడం ద్వారా ఆరోగ్యం నష్టపోతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా చాలామంది నష్టపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్లా కాకుండా ఈ విధంగా కాకుండా ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో నా వ్యవసాయం స్టార్ట్ చేశాను. అదేవిధంగా రైతు పండించిన పంటకు తానే ధర నిర్ణయించగలిగితే, ధర నిర్ణయించి నేరుగా రైతు నుంచి వినియోగదారునికే ఆహారం అందితే బాగుంటుంది. అప్పుడు రైతు తన పండించిన పంటకు ధర నిర్ణయించగలుగుతాడు.
అదేవిధంగా ఎటువంటి విషపూరితమైన రసాయనాలు వాడకుండా పండించి వినియోగదారునికి డైరెక్ట్గా అందిస్తేనే రైతు తన ధర నిర్ణయించగలుగుతాడు. ఆ విధంగా ముందుకెళ్తూ ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. అదేవిధంగా ఎటువంటి విత్తనాలు కూడా చాలామంది విత్తనాలు కొనుగోలు చేసి ఆ విత్తనాలు సరైనవి కాకపోతే చివరికి 6 మంత్స్ తర్వాత ఆ పంట నష్టపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లా కాకుండా రైతు తన విత్తనాల నుంచి తనే విత్తనాలు తయారు చేసుకునే శక్తి వస్తే బాగుంటుందని, మా విత్తనాలు మేమే తయారు చేసుకొని ఓల్డ్ విత్తనాలు అతి బలవత్తరమైన శక్తివంతమైన విత్తనాలను తయారు చేసుకొని మనకు మంచి ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో నేను అదేవిధంగా స్టార్ట్ చేశాను. ప్రతి 2 ఎకరాల నుంచి ఒక 2 ఎకరాల ఉన్న రైతు కూడా కనీసం ఒక నెలకు 2 లక్షలు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించగలిగే స్టేజ్కి రావాలని సదుద్దేశంతో ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. దీనిలో అనేక ఓటుపాట్లు ఉన్నాయి, అయినా వాటిని అధిగమించుకుంటూ ఈ వ్యవసాయం లోపల సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాక్షి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలండి, మీకు కూడా అభినందనలు. అలాగే సార్, మీ స్పందన తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ వెన్ దే ఆస్క్ మీ టు హ్యాండ్ ఓవర్ అవార్డ్స్ ఫర్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఐ థింక్ వీ నీడ్ థౌజండ్స్ ఆఫ్ జగదీశ్వర్ రెడ్డి అండ్ హీస్ ఇల్క్. ఇఫ్ దిస్ కంట్రీ హ్యాస్ టు ప్రోగ్రెస్, వీ హ్యావ్ టు మల్టిప్లై. అండ్ ఐఎమ్ రియలీ grateful to Sakshi for bringing out these kind of positive stories, and I was requesting Barkha to take it to the national media. Thank you very much. Thank you, sir.